ओके हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स मन वीडियो टॉपिक सो ऑलरेडी थ्री अवर्स बैक वीडियो अच्छे वादे अपडेट्स वीडियो अन्ना सो नीन वीडियो टाइम चेसे टाइम की थ्री अवर्स नीन अपडेट्स वीडियो पे बट मल्ल इपड़ी इंको अपडेट्स वीडियो अच्छे चाहिए एंक मन को अडवांस सर्वर अच्छी सो अडवांस सर्वर अपडेट्स अभी फास्ट चेयरने अर्जेंट बैठक वीडियो अंड नेक्स्ट वे इंको रीजन को अपडेट्स तरह चूस वाले कापी कुटो अदी अटोर सो आंटे नीन भरी सो अंकनी ఎలాగైనా సరే మీకు వీడియో ఫాస్ట్గా చేయాలనేసి సో మంది ఈ టైం కాపోయినా సరే వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా, సో వీడియో అయితే ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోలో ఏమేమి ఉండబోతున్నాయి అంటే మనకి నెక్స్ట్ రాబోయే పెట్ నెక్స్ట్ వచ్చేసి గన్స్ లేదంటే కొత్త కొత్తగా వచ్చి ఈవెంట్స్ ఫుట్బాల్ జెర్సీస్ వామో ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి. సో అవన్నీ చెప్తే వీడియో ఇంకా లెంత్ అయిపోద్ది. ఓకేనా, సో డైరెక్ట్గా చూపించేస్తాను. ఓకేనా, సో కాబట్టి వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెవరు కూడా షేర్ అయితే చేయట్లేదు, మన వీడియోస్ని షేర్ చేయడం అయితే ఆపేశారు. ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అన్న. సో ఓబీ అప్డేట్స్ వచ్చేసి మన తెలుగులో ఇంకెవరు పెట్టలేదు. నేను వీడియో చేస్తున్న టైంకి మేబీ అప్లోడ్ చేసే టైంకి పెట్టేస్తారేమో, ఎందుకంటే మన నెట్వర్క్ ఇష్యూ సంగతి తెలిసిందే కదా. సో అయినప్పటికీ సరే నేను ట్రై చేస్తాను నా లెవెల్ బెస్ట్ మీ అందరికీ ఫాస్ట్గా అప్డేట్స్ ఇవ్వడానికి. ఓకేనా, సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ మనం ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే న్యూ క్యారెక్టర్ అనమాట. సో న్యూ క్యారెక్టర్ అయితే ఇలా అయితే ఉండబోతుంది. సో చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది క్యారెక్టర్ అయితే. అండ్ ఎబిలిటీ కూడా అలానే ఉంది. ఏంటంటే ఎబిలిటీ, సో ఇప్పుడు మనం ఫైర్ చేస్తూ మూవ్ అవుతాం కదా. సో ఇప్పుడు మనం ఫైర్ చేస్తూ మూవ్ అవుతున్నప్పుడు మన మూమెంట్ స్పీడ్ అనేది 35% వరకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్యురసీ కూడా 35% వరకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాసివ్ స్కిల్ అనమాట, ఎటువంటి యాక్టివ్ స్కిల్ కూడా కాదు. అంటే అలోక్ స్కైలర్ క్రోనో లాంటిది కాదు, ఇది నార్మల్ ప్యాసివ్ స్కిల్ అనమాట. ఓకేనా, సో క్యారెక్టర్ అయితే పెద్ద ఓపీఎం లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. ఓకేనా, లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే కొత్తగా ఒక లెజెండరీ బండిల్ అయితే రాబోతుంది. సో దాని యొక్క ఫుల్ బండిల్ అయితే మనకు ఓపెన్ అయితే కాలేదు, ఇది నార్మల్గా జస్ట్ ఇలాంటిది ఒక యానిమేషన్ అయితే ఉందని చూపిస్తున్నది. సో మేల్ అండ్ ఫీమేల్కి కూడా అలానే అయితే చూపిస్తుంది. అండ్ నేనైతే ఇది పెద్దగా ఓపీ ఉంటుంది అని అనుకోవట్లేదు, ఎందుకంటే మనకి హార్స్ బండ్లు వచ్చింది కదా. అంటే మనకి ఇంతకు ముందు వచ్చిన డైమండ్ రాయల్ బండ్లు వచ్చింది కదా, మేల్ బండ్లు ఫీమేల్ బండ్లు కూడా అలానే చూపించారు. బట్ గేమ్లోకి వచ్చిన తర్వాత పెద్ద తోపు అయితే ఏమీ లేవు, అందుకే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. ఒకవేళ అంత బాగున్నా సరే మనకు అంత తక్కువ డైమండ్స్కి ఏమీ ఇవ్వడు. సో చాలా ఎక్కువ డైమండ్స్ అయితే దులుతాడు. సో కాబట్టి బండిల్స్ మీద పెద్దగా హోప్స్ అయితే ఏం పెట్టుకోకండి, బాగున్నా బాగోకపోయినా సరే జస్ట్ మనకు బండిల్స్ అయితే రాబోతున్నాయని నేనైతే ఒక అప్డేట్ అయితే ఇస్తున్నా. బట్ ఖచ్చితంగా అవి బాగుంటాయి అనేసి నేనైతే చెప్పలేను, ఎందుకంటే అవి అప్డేట్స్ అంతే, అప్డేట్స్ని అప్డేట్స్ లాగే చెప్పాలి. బాగుంటాయని బాగోవనేసి మేము ముందే రివ్యూ ఇచ్చేయకూడదు కాబట్టి సో నేనైతే కన్ఫర్మ్ అయితే ఇవ్వలేదు. లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ నేను ఇందాక వీడియోలో చెప్పాను మనకి డక్ పెట్ అయితే రాబోతుంది అని. సో అదైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో నేను ఇందాక 99.9% అన్నాను, ఇప్పుడైతే 100% అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, సో మనకైతే నెక్స్ట్ అప్కమింగ్లో డక్ పెట్ అయితే రాబోతుంది. సో పెట్ అయితే ఎలా ఉంటుంది, సో చాలా అంటే చాలా బాగుంది పెట్ నాకు పర్సనల్గా, ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ ఎల్లో అనమాట. సో ఇప్పటివరకు నాకు తెలిసి ఫ్రీఫైర్లో ఎల్లో కలర్లో ఉన్న పెట్స్ అయితే ఏమి రాలేదు. సో వచ్చింది బేస్టన్ పెట్టు, బట్ నేనైతే బేస్టన్ పెట్ అయితే తీసుకోలేదు, అది దాని స్కిన్. ఓకేనా, సో అంతవరకు వదిలేయండి. ఓకేనా, ఈ పెట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకుంటాను. సో ఎబిలిటీస్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పటికే వీడియో అయితే లెంత్ అయిపోతుంది ఇప్పటికున్న అప్డేట్స్తో. ఓకేనా, లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ మనం ఈ వీడియోలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే న్యూ సెట్టింగ్స్ అయితే వచ్చాయన్నమాట మన గేమ్లో. సో సెట్టింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో కానీ నాకు ఒకటి అయితే అర్థం కావట్లేదు, ఎందుకు ఇన్ని సెట్టింగ్స్ ఇన్నిసార్లు మారుస్తున్నారు ఈ ఫ్రీ ఫైర్ అయితే నాకైతే అర్థం కావట్లేదు. సెట్టింగ్స్ అన్నీ మారుస్తూ ఉన్నాడు కానీ మనకి నెట్ ల్యాగ్ ఇష్యూ, ఐపింగ్ ఇష్యూ, గేమ్ ఇష్యూ ఇవేవి చేంజ్ చేయడు ఇలా ఏంటో కానీ నాకైతే అర్థం కాదు. ఈ వీటన్నిటి మీద పెట్టిన ఫోకస్, ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్గా ఫోకస్ చేస్తుంటే మన ఫ్రీ ఫైర్ అనేది ఇంకా చాలా మంచిగా ఉండేదేమో. సో ఐపింగ్ రావటం ఇవన్నీ కన్నా మంచిగా ఉంటే బాగుండు. బట్ ఎనీవే, సో మనకి ఇదైతే అప్డేట్ అయితే అవ్వబోతుంది. ఆఫ్టర్ అప్డేట్ అంటే మనకి సెట్టింగ్స్లో ఇది ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ఓకేనా, సో మొత్తానికి చూసుకుందాం వచ్చేసరికి. బట్ మన నాకు ఇదంతా కన్నా ఉన్నదాన్నే ఉంచుతూ మనకి ఎటువంటి ఇష్యూ లేకుండా చూసుకుంటే బాగుండు అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉంది గేమ్ని, ఇవన్నీ మార్చడం బాగుందా లేదంటే ఉన్నదాన్ని మంచిగా ఉంచితే బాగుంటుంది అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ గైస్ ఇక్కడ నుంచి వీడియో అయితే ఫాస్ట్గా అయితే ఉండిపోతుంది, ఏంటంటే మనకు అప్కమింగ్లో రాబోయే ఈమోట్స్ అయితే ఇవి. సో మనం పైన ఏదైతే చూస్తున్నామో అది మ్యాక్సిమం ఎక్సమేట్ యొక్క ఎవల్యూషన్ ఇమోట్ అయ్యే ఛాన్స్ ఉంది, కింద ఇమోట్స్ మాత్రం నార్మల్ ఇమోట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు బట్ ఈ త్రీ ఇమోట్స్ మనకు అప్కమింగ్లో అయితే రాబోతున్నాయి. సో ఏంటో మరి నాకు తెలిసి ఈసారి త్రీ ఇమోట్సే వస్తున్నాయి. సో మెక్లారన్స్కి
అండ్ స్ట్రీట్ ఫైటర్కి సంబంధించిన కొలాబరేషన్స్ ఎటువంటి ఇమోట్స్ రాలేదేమో అనుకుంటున్నాం అని నేనైతే. సో ఓకేనా, మనకు ప్రజెంట్ అయితే ఈ 3 ఇమోట్స్ లీక్స్ అయితే వచ్చాయి. ఓకేనా, సో మనకు వచ్చేసి అందులో ఎవల్యూషన్ ఎక్సమ్ అయితే ఈమోట్ అయితే మనం అయితే డెఫినెట్గా చెప్పలేం. బట్ నా గెస్ ప్రకారం ఆ పైన ఏదైతే ఇమోట్ ఉందో సో ఆ ఇమోట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, నేర్చేకుండా నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోతుంది. సో గైస్, మనకు వచ్చేసి ఫ్రీ ఫైర్ అయితే కొత్తగా ఒక ప్లేస్ అయితే యాడ్ చేశారు. ఆ ప్లేస్ వచ్చేసి ది సర్క్యూట్ అనమాట. ఇది వచ్చేసి మనకి బెరుండా రీమాస్టర్లో మాత్రమే యాడ్ అయితే చేశారు. సో ప్లేస్ అయితే ఇలా అయితే ఉండబోతుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పై అయితే చూస్తున్నారు కదా, సో దాని ప్లేస్ యొక్క మ్యాప్లో అయితే ఇలా అయితే కనబడబోతుంది. అండ్ మనం ఫుల్ మ్యాప్ వచ్చాక ఫుల్ మ్యాప్లో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే రివ్యూ ఇస్తాను. లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్, మనకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, సో మనకైతే కొత్తగా ఒక గన్ అయితే రాబోతుందని. సో ఒకటి కాదు రెండు గన్స్ అనమాట, ఒకటి యూజీఐ, నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఫిషర్ అనమాట. ఈ రెండు గన్స్ యొక్క గేమ్ ప్లే వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను డెఫినెట్గా, ఎందుకంటే ఈ వీడియో ఇప్పటితోనే లాంగ్ అయిపోతుంది అనుకుంటున్నా. సో 8 మినిట్స్ కన్నా పెద్దది చేయడం నాకు ఇష్టం లేదు. వీడియోని అప్డేట్స్ వీడియోని అంతకన్నా ఇష్టం లేదు. నేను ఒక 8 మినిట్స్ వీడియో చేస్తే మీకు చూసే వాళ్ళకి చిరాకు పడుతుంది అనేసి నేనైతే గేమ్ ప్లే వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఓకేనా, సో ఎనీవే మనకైతే ఈ కింగ్ ఫిషర్ను నెక్స్ట్ వచ్చేసి యూజెడ్ఐ అనేసి యూజీ గన్స్ అయితే మనకి ఫ్రీఫైర్ అయితే యాడ్ అవబోతున్నాయి. సో మనకి అడ్వాన్సెస్ ఎవరు అయితే ఉన్నాయి, సో మ్యాక్సిమం 99% అయితే మన గేమ్లోకి అయితే వచ్చేస్తాయి. ఓకేనా, లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను 100% కన్ఫర్మ్ ఎందుకు ఇవ్వట్లేదంటే, సో ఒకవేళ మనకి అడ్వాన్స్ సర్వర్లో కానీ ఏమైనా గ్లిచెస్ లాంటివి ఉంటే ఒకవేళ మన మెయిన్ సర్వర్కి అయితే రాకపోవచ్చు. అందుకే నేనైతే 100% గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు. ఓకేనా, మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకైతే ర్యాంపేజ్ 3.0 అయితే కమింగ్ సూన్ అనమాట. సో మనకైతే ర్యాంపేజ్ ఈవెంట్స్ అయితే మళ్ళీ అయితే రాబోతున్నాయి. ఓకేనా, సో మన ఫ్రీఫైర్లో ర్యాంపేజ్ 3.0 అనేది అయితే రాబోతుంది. అండ్ ఆల్రెడీ ర్యాంపేజ్ 1, ర్యాంపేజ్ 2 అయితే మీరు అందరూ ఆడే ఉంటారు. అండ్ ఇప్పుడు మనకైతే కొత్తగా ర్యాంపేజ్ 3.0 కూడా రాబోతుంది. సో చూద్దాం మరి ఈ ర్యాంపేజ్ 3.0 అప్డేట్ ఎలా ఉంటుంది అనేసి. సో నాకైతే చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉంది. సో మరి మీకు ఎలా ఉందనేసి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఓకేనా, లేట్ చేయకుండా మరి నెక్స్ట్ అప్డేట్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ గైస్, ఈ వీడియో చేసేటప్పుడు నేను ఎన్ని ప్లేసులు మారుతున్నానో నాకే తెలియదు. బట్ ఎనీవే, సో మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. నేను ఎంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు సో మీరు నాకు ఇచ్చే బూస్ట్ ఇదే అనమాట. సో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చెబితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ నేను ఈ వీడియోకి వచ్చేసి ఒక 150 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఐ హోప్ యూ విల్ ఆల్ కంప్లీటెడ్ దిస్ టార్గెట్ అనమాట. సో 150 లైక్స్ కంప్లీట్ అయితే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకేనా, సో అది విత్ ఇన్ 3 అవర్స్లో అంటే మనం లైవ్ పెట్టే టైంలో 150 లైక్స్ కంప్లీట్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా మనం నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే సో మనకు అప్కమింగ్లో రాబోయే పిన్స్ ఇవే అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ పే చేస్తున్నారు కదా, సో అవే పిన్స్ మనకు అప్కమింగ్లో అయితే రాబోతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ పిన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు కోబ్రాది, నెక్స్ట్ వచ్చేసి ర్యాంపేజ్ ఈవెంట్ వచ్చింది కదా, అప్పుడు వచ్చిన పిన్స్ ఉన్నాయి కదా, సో అలాంటి పిన్స్ అనమాట అవి. సో మనకు అప్కమింగ్లో రాబోయే పిన్స్ అన్నీ సేమ్ అలా అయితే ఉండబోతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి జెర్సీస్ అనమాట. సో ఈసారి మనకు రాబోయే జెర్సీస్ మాత్రం వేరే లెవెల్ మాత్రం, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో ప్రతి ఒక్కరూ మంత్లీ వీక్లీ తీసి పెట్టుకోండి. ఎప్పుడు జలకిస్తాడో తెలియదు ఫ్రీఫైర్డు, ఖచ్చితంగా మనకి జెర్సీస్ అయితే వస్తాయి. దాని మీద ట్రాక్స్ షార్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి. సో ఈసారి మాత్రం ఎవరెవరైతే జెర్సీస్ లవర్స్ ఉన్నారో ఎవరు మిస్ చేసుకోకండి. ముందుసారి నేను డైమండ్స్ ఉండి కూడా తిప్పలేదు, ఎందుకంటే వేస్ట్ అనేసి. బట్ ఇప్పుడు తెలుస్తుంది అవి ఎంత రేర్ అయిపోయినది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే తీయడానికి రెడీగా ఉండండి. జెర్సీస్ అయితే రాబోతున్నాయి. ఓకేనా, సో జెర్సీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకేనా, సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి వీడియో అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.